కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ ఈవోగా వాణి బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు కాణిపాకం ఆలయంలో పనిచేస్తున్న ఈవో వెంకటేష్ బదిలీపై వెళ్లడంతో ప్రస్తుతం డీసీగా పనిచేస్తున్న వాణిని ఈవోగా నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా వాణి ఈవోగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో, ఆలయాధికారులు సిబ్బంది సహకారంతో ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అలాగే భక్తులకు మెరుగైన సేవలు అందించి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. అన్ని రకాల చర్యలు చేపడతామని పేర్కొన్నారు. సెప్టెంబర్ నెల 7వ తేదీ నుంచి జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు గాను జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి తగిన సూచనలు సలహాలతో బ్రహ్మోత్సవాలను విజయవంతంగా జరపనున్నట్లు వెల్లడించారు. అలాగే ఈరోజు ఆలయ అధికారులు సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి దిశా దశా నిర్దేశం చేశారు. కాళిపాకం టెంపుల్ దేవాలయ అభివృద్ధి కోసం నేను ఎంతగానో కృషి చేస్తాను. ఎమ్మెల్యే సార్ గారి సహకారంతో, ఇక్కడ అధికారుల సహకారంతో దేవాలయ అభివృద్ధి కోసం కృషి చేస్తాను. త్వరలో మనకి బ్రహ్మోత్సవాలు కూడా జరగబోతున్నాయి. సెప్టెంబర్ 7 నుంచి 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ బ్రహ్మోత్సవాలు కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. ఈరోజు మా వాళ్ళతో మీటింగ్ కూడా పెట్టుకున్నాను, మా అధికారులతో, టెంపుల్ ఎంప్లాయీస్ అందరితో. త్వరలో కలెక్టర్ గారితో కూడా మీటింగ్ పెట్టబోతున్నాను. ఆ మీటింగ్లో, కోఆర్డినేషన్ మీటింగ్లో ఉత్సవాల కోసం ఏమేమి ఏర్పాట్లు చేయాలి, ఏంటి అవన్నీ మేము డిస్కషన్ చేసి ముందుగానే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ముందుంటామని తెలుసుకుందాం.